సన్ రైజ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని వివరాలు, అంటే వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేస్తామో, ఎప్పుడు పబ్లిష్ చేస్తాం లాంటి అన్ని వివరాలకు మా ఫేస్బుక్ గ్రూప్ను కానీ లేదంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వగలరు. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం చాలా వీడియోస్లో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, వెయిట్ లాస్ కోసం ది బెస్ట్ మెథడ్ అనేది చెప్పుకుంటూ వస్తున్నాము. ఈ వీడియోలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో మనం ఎలాంటి తప్పులు చేసే అవకాశం ఉంది అని చెప్పి కొన్ని పరిశోధనల ద్వారా తెలియని ఆ తప్పులు మళ్ళీ మనం చేయకోకుండా ఇంతకుముందు చేసిన తప్పుల నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాల గురించి ఈరోజు చర్చించుకోబోతున్నాం. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మిస్టేక్, స్టార్టింగ్ విత్ ఓమాడ్ వన్స్ ఎ మీల్ డైట్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా 12/12 కానీ, అంటే 12 అవర్స్ ఫాస్టింగ్ అండ్ 12 అవర్స్ ఈటింగ్ విండో పెట్టుకొని కానీ, లేకపోతే 14/10 కానీ, లేకపోతే ఇంకా మనం ఇంకా ఇంతకుముందు మనకి ఫాస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే 16/8, అంటే 16 అవర్స్ ఫాస్టింగ్ 8 అవర్స్ ఈటింగ్ విండో పెట్టుకొని కానీ స్టార్ట్ చేయాలి. కానీ ఒక్కసారి మనం 20 అవర్స్ ఫాస్టింగ్ అండ్ 4 అవర్స్ ఈటింగ్లో కానీ, ఓమాడ్ వన్స్ ఏ మీల్ డైట్లో కానీ ఫస్ట్ స్టార్టింగ్లో జంప్ అవ్వకూడదు. అలా చేయటం వల్ల మనం ఎక్కువసేపు సస్టైన్గా నిలబడలేము. ఎక్కువ ఆల్మోస్ట్ మనం ఇది లైఫ్ స్టైల్గా చేసుకోబోతున్నాం. అందువల్ల స్టార్టింగ్ స్లోగా ఉంటే మనకి పర్మనెంట్గా అది మన వశం అవుతుంది. అలాగే ఈటింగ్ మోర్ దాన్ మెయింటెనెన్స్ క్యాలరీస్, ప్రతి వాళ్ళకి ఇన్ని మెయింటెనెన్స్ క్యాలరీస్ హైట్ అండ్ వెయిట్ని బట్టి, తర్వాత మన బిఎంఐని బట్టి, బిఎంఆర్ బేసల్ మెటబాలిక్ రేట్ని బట్టి మనం మెయింటెనెన్స్ క్యాలరీస్ ప్రతి మనిషికి ఇన్ని ఉంటాయి. జనరల్గా మనం క్యాలిక్యులేట్ చేయాలంటే మన వెయిట్, 70 కేజీ ఉన్నాం అనుకోండి, ఇంటూ ట్వంటీ అంటే మనకి 1400 క్యాలరీస్ రిక్వైర్మెంట్ ఉంటుంది అన్నమాట. సో మనం దానికంటే కొద్దిగా తక్కువ తినాలి కానీ, ఒక 100-200 క్యాలరీస్ లేకపోతే 300 క్యాలరీస్ తొందరగా బరువు తగ్గాలనుకుంటే 500 క్యాలరీస్ వరకు మన మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే తగ్గించి తీసుకోవాలి. కానీ దానికంటే పెచ్చు అనేది ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. తీసుకున్నామంటే వెయిట్ లాస్ అవ్వకపోగా పెరిగిపోతాం. సో డోంట్ ఈట్ మోర్ దాన్ ది మెయింటెనెన్స్ క్యాలరీస్. స్నాకింగ్ ఇన్ బిట్వీన్, మనం చాలామంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో 2 లేక 3 మీల్స్ మాత్రమే చేసుకుంటాం. ఈ 2 మీల్స్ మధ్యలో ప్రతిసారి ఏదో ఒక టిఫిన్ తినటం, ఏదో ఒక స్వీట్ డ్రింక్ తాగటం, ఒక కూల్ డ్రింక్ తాగటం ఇలాంటివి మనం చేయకూడదు. ఇదే కాకుండా ఫాస్టింగ్ పీరియడ్ కనుక మనకి 14 అవర్స్ ఉందనుకోండి, లేకపోతే 16 అవర్స్, ఈ 16 అవర్స్ ఫాస్టింగ్లో మనం కేవలం పచ్చి మంచినీళ్ళు ప్లస్ ఏదన్నా బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ తప్పితే వేరే ఏవి కూడా స్వీట్నర్స్ తీసుకోకూడదు. అండ్ దెన్ షుగరీ డ్రింక్స్, చాలామంది మజ్జిగలో కొంచెం ఏదన్నా సాల్ట్ వేసుకొని లేకపోతే షుగర్ వేసుకొని ఇలా తాగుతూ ఉంటారు, లేకపోతే కూల్ డ్రింక్స్ తాగుతారు. అలాంటివి ఏవి కూడా మనం ముట్టుకో, లేకపోతే నిమ్మకాయ నీళ్ళు తర్వాత తేనె ఇలాంటివి వేసుకొని తాగుతూ ఉంటారు. ఇవి కూడా మనం ముట్టుకోకూడదు. ఐదర్ ఇన్ ఫాస్టింగ్ పీరియడ్ ఆర్ ఇన్ బిట్వీన్ ఈటింగ్స్ కూడా తగ్గించుకొని తింటే మంచిది. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడినా కూడా వెయిట్ పెరగటం జరుగుతుంది. వన్స్ స్వీట్ కనుక, స్వీట్ డ్రింక్స్ కనుక మనం తీసుకుంటే, కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం వల్ల, షుగర్స్ తీసుకుంటాం వల్ల ప్యాంక్రియాస్లో నుంచి ఇన్సులిన్ వచ్చేసి ఈ యొక్క షుగర్స్ని, అంటే గ్లూకోజ్ని తర్వాత గ్లైకోజన్గా మార్చి దాన్ని ఫ్యాట్గా మార్చేసి మనకి బరువు పెరిగేట్ చేస్తుంది. కాబట్టి ఇన్ బిట్వీన్ మీల్స్ అండ్ ఇన్ ద ఫాస్టింగ్ పీరియడ్ మనం షుగరీ డ్రింక్స్ ఏవి కూడా తీసుకోకూడదు. తర్వాత బ్రేకింగ్ ద ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్,
ఇన్ కాన్సిక్యూటివ్ డేస్ అంటే వరుసగా 2 రోజులు 3 రోజులు 4 రోజులు బ్రేక్ చేసామంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మొత్తం బ్రేక్ అవుద్ది. మ్యాక్సిమం వారానికి ఒక రోజు, 10 రోజులకు ఒక రోజు, అది కూడా 1 నెల 2 నెలలు ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత, ఒక వెయిట్ కొంత తగ్గిన తర్వాత, అప్పుడు మనం వన్స్ ఇన్ ఏ వే ఒక చీట్ మీల్ తీసుకోవచ్చు. కానీ వరుసగా 2 రోజులు 3 రోజులు తీసుకున్నామంటే ఆ ఫాస్టింగ్ మళ్ళీ పోతుంది. నాట్ గోయింగ్ ఫర్ చీట్ మీల్ వన్స్ ఇన్ ఏ వే. కొంత వెయిట్ తగ్గిన తర్వాత ఒక 10 డేస్కి ఒకసారి, 15 డేస్కి ఒకసారి చీట్ మీల్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈటింగ్ జంక్ ఫుడ్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్, ఆ జంక్ అనేది పనికిరాని జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ మనం తీసుకున్నామంటే వెయిట్ తగ్గము. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఇవన్నీ మనం చేసే మిస్టేక్స్ అన్నమాట. సూపర్ స్ట్రిక్ట్ విత్ ద టైమింగ్స్. అదిగో మనం 16 అవర్స్ ఫాస్టింగ్లో, అదిగో మనకి 10 ఓ క్లాక్ అయింది, మనం ఎప్పుడు తింటాం ఎప్పుడు తింటాం అని చెప్పి స్ట్రిక్ట్గా ఆ 10 ఓ క్లాక్ టెన్షన్గా కొట్టే వరకు తింటాం, లేకపోతే 3 ఇంటికి తినాలి కరెక్ట్గా 3 ఇంటికి ఆకలేసినా అయిపోయినా తినేసేయటం, ఇలాంటివి కాకుండా కొద్దిగా రిలాక్స్డ్గా బౌండరీస్ పెట్టుకోకుండా కొద్దిగా అటు ఇటుగా కూడా ఉన్నా కూడా సరిపోతుంది. డోంట్ బి సూపర్ స్ట్రిక్ట్ విత్ ద ఫాస్టింగ్ అండ్ ఈటింగ్ టైమింగ్స్. ఈటింగ్ వెన్ నాట్ హంగ్రీ, మనకి ఆకలి అయినప్పుడు ఓ తినేసి బరువు పెంచుకోకూడదు. తర్వాత రెస్ట్రిక్టింగ్ ద వాటర్, వాటర్ తాగటం, అమ్మో వాటర్ తాగితే మళ్ళీ బరువు పెరిగిపోతామనే ఉద్దేశంతో కొంతమంది వాటర్ని రెస్ట్రిక్ట్ చేస్తారు. అట్లీస్ట్ 2 to 3 liters ఆఫ్ వాటర్ డైలీ తాగాల్సింది, ముఖ్యంగా ఎండాకాలం ఇంకా కొంచెం ఎక్కువ కూడా వాటర్ తాగాల్సి వస్తుంది. నెగ్లెక్టింగ్ ద మ్యాక్రోస్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్ అండ్ మైక్రోస్. మ్యాక్రోస్ మనకు ముఖ్యంగా 3 ఉన్నాయి, అవి ఏంటంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. ఈ 3 కూడా సమపాళ్ళలో, అంటే కార్బోహైడ్రేట్స్ ఒక 40%, ప్రోటీన్స్ ఒక 30%, ఫ్యాట్స్ ఒక 25%, 45, 30, 25 ఆ రకంగా తీసుకుంటే మనకు బాగుంది. 45% అంటే మనకి 1500 క్యాలరీస్ పర్ డే మెయింటెనెన్స్కి అవసరం అనుకోండి. అబౌట్ 150 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, అట్లాగే 100 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్స్, ఒక 70 కేజీ వెయిట్ కనుక మనం ఉంటే ఒక 110 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్స్, అలాగే ఒక 50 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ తీసుకుంటే సరిపోతుంది మ్యాక్రోస్. అలాగే మైక్రోస్ అంటే ఏంటంటే మైక్రోస్లో మనకి విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా మైక్రోన్యూట్రియంట్స్లో వస్తుంది. అలాగే ఎక్సర్సైజ్ రెస్ట్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, మిల్క్ కూడా మన ఫుడ్లో కంపల్సరీ ఉండాలి. కొంతమంది మనం ఫాస్టింగ్ చేస్తున్నాం కదా ఎక్సర్సైజ్ చేస్తే చేయకపోతే సరిపోతుంది అనుకుంటారు, ఎక్సర్సైజ్ మాత్రం కంటిన్యూ చేయాల్సిందే. ఎక్సర్సైజ్ ముఖ్యంగా 3 రకాలు. 1 ఎక్సర్సైజ్ ఫర్ ఎండ్యూరెన్స్, అంటే కార్డియో చేయటం, వాకింగ్ కానీ, ఫాస్ట్ వాకింగ్ కానీ, తర్వాత రన్నింగ్ కానీ, స్విమ్మింగ్, సైక్లింగ్ ఇవన్నీ కూడా కార్డియో కిందకు వస్తాయి. అలాగే ఎక్సర్సైజ్ ఫర్ స్ట్రెంగ్త్, స్ట్రెంగ్త్ కోసం మన మజిల్ పవర్ పెరగటానికి, మజిల్ లాస్ జరగకుండా ఉండటానికి ఎంతో కొంత మన వెయిట్స్ కూడా లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మనం రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ అంటాం. ఈ 2 రకాల ఎక్సర్సైజ్ ప్లస్ 3 రకం ఎక్సర్సైజ్ ఫర్ ఫ్లెక్సిబిలిటీ, మన యొక్క జాయింట్స్ అన్నీ కూడా త్రూఅవుట్ లైఫ్ ఫ్లెక్సిబుల్గా ఉండాలంటే యోగాసనాలు లాంటివి మనం వేస్తే ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. మెయిన్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఫర్ ఎండ్యూరెన్స్ ఆర్ కార్డియో, 30 to 40 minutes పర్ డే చేసుకోవాలి. అలాగే వెయిట్స్ ఒక 10 to 15 minutes, అలాగే ఒక 10 to 15 minutes మనం యోగా కూడా చేసుకుంటే మంచిది. Changing when IF and intermittent fasting is working. ఆ చక్కగా మనకు వర్క్ చేస్తున్నప్పుడు గబాలన చేసేసి అది వదిలేసి కీటో డైట్లోకి, యాట్కిన్స్ డైట్లోకి, పేలియో డైట్లోకి ఇలా జంప్ అయ్యి అది బాగుందేమో ఇది బాగుందని, when it is working, continue with it. When it is not working, or when you are not putting down or losing weight, then you can change. But when you are losing, why do you want to change? Don't change. Understand that fasting is medicine. లంకణం దివ్య ఔషధం అన్నారు ఎప్పటి నుంచో ఆయుర్వేదంలో, కానీ మన పూర్వీకులు. సో మనకి ఏ జబ్బు వచ్చినా, ఏ ఒంట్లో బాగోపోయినా మొదటి నుంచి కూడా ఫాస్టింగ్ అనేది
పెద్దలు చెబుతూ వచ్చారు. సూర్యాస్తమయం ముందు భోంచేసేవాళ్ళు, అలాగే సూర్యోదయం తర్వాత టిఫిన్ చేసేవాళ్ళు, ఈ రెండు కూడా మనం మర్చిపోకూడదు. ఫాస్టింగ్ కెన్ బి యూజ్డ్ లైక్ మెడిసిన్. 16:8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ ది బెస్ట్ వే అని చెప్పి అన్నారు. ఎక్కువ మంది, కొన్ని లక్షల మంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి 16 hours ఫాస్టింగ్, 8 hours వీటింగ్ విండో పెట్టుకుంటే మనకి దట్ ఈస్ ద బెస్ట్ వే అని చెప్పారు. అలాగే మేక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ యువర్ లైఫ్ స్టైల్, పర్మనెంట్గా లైఫ్ లాంగ్ 16:8 ఫాస్ట్. నేను ఇప్పుడు అలాగే 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండోలో ఉన్నాను. చక్కగా అదే వెయిట్, 10 kg తగ్గినాక ఇంకా తగ్గకుండా పెరగకుండా ఒకే వెయిట్ మేము మెయింటైన్ చేసుకోగలుగుతున్నాను. ఈ మేక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ యాజ్ యువర్ లైఫ్ స్టైల్ బికాస్ యూ కెన్ ప్రివెంట్ ఆల్ ది లైఫ్ స్టైల్ డిసీజెస్. ఇప్పుడు జనానికి వచ్చేవన్నీ కూడా ఒబిసిటీ, లైఫ్ స్టైల్ డిసీజెస్లో నెంబర్ 1 ఒబిసిటీ. ఆ ఒబిసిటీ రావటం వల్ల డయాబెటీస్ వస్తుంది, తర్వాత అలాగే హైపర్ టెన్షన్ వస్తుంది, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, అలాగే బ్రెయిన్ అటాక్స్ వస్తున్నాయి, బ్రెయిన్ స్ట్రోక్స్, అలాగే క్యాన్సర్ వస్తుంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తుంది, హైపో అండ్ హైపర్ థైరాయిడిజం, అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎలర్జీస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని లైఫ్ స్టైల్గా మార్చుకుంటే. థ్యాంక్ యూ వెరీ మచ్.